Andhra Pradesh Prabhutvam ikapai cinema theatralaku sambandhinchina ticketlu online lo book chesukune amshanni tanu తీసుకోబోతున్నట్టుగా జియో రిలీజ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అంటే బుక్ మై షో లాగా ఇతరత్ర ఏజెన్సీ లాగా ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో ఒక ఆన్లైన్ వెబ్సైట్ క్రియేట్ చేసి టికెట్లు వాళ్ళు బుక్ చేస్తారు ప్రభుత్వం అని. అంటే ప్రతి టికెట్ మీద కొంత మొత్తం రుసుము రావడమే కాకుండా ఒక నెల రోజులే ఎంతో ఆ డబ్బు థియేటర్లకు ఇవ్వకుండా ప్రభుత్వం దగ్గర ఉంచుకోవచ్చు రొటేషన్ కోసం, లేదా ఆ డబ్బు వస్తుంది అనే ఆదాయాన్ని చూపించి ఈ కార్పొరేషన్ రుణం తీసుకోవడానికి అని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. లేదు అంటే థియేటర్లు ఇష్టారాజ్యంగా టికెట్ల రేట్లు పెంచకుండా పూర్తిగా నియంత్రణ తాను తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటూ ప్రభుత్వానికి సంబంధించిన వర్గాలు అంటున్నాయి. అదేవిధంగా మటన్ మార్ట్లు కూడా పెడతారని, అంటే అమరావతిలో వేల లక్షల కోట్ల విలువైనటువంటి ల్యాండ్ బ్యాంక్ని కాదనుకుని గంగవరం పోర్ట్ అది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఉంది, ప్రభుత్వం వాటా ఉంది. 30 సంవత్సరాల తర్వాత బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో మరొక 7-8 ఏళ్లలో పూర్తిగా అది రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన పోర్ట్, అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇలాంటి భారీ వేల లక్షల కోట్లైనటువంటి అంశాలను వదిలేసి మద్యం అమ్ముతూ, మాంసం అమ్ముతూ, సినిమా టికెట్లు అమ్ముతూ అసలు ప్రయారిటీస్ ఏంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా జనసేన సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు శివశంకర్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు విల్సన్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా శివశంకర్ గారు రెస్పాండ్ అవ్వాలి, ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు, చాలా అనేక సంవత్సరాలు బ్యూరోక్రాట్గా ఉన్నారు. సార్, ఏంటిది స్టీల్ ప్లాంట్లు, అమరావతి ల్యాండ్ బ్యాంకులు, గంగవరం పోర్టుల్లో ప్రభుత్వ వాటాలను కాదనుకుని మద్యం, మాంసం, మూవీ టికెట్ల వ్యాపారాల గురించి ఏమంటారు? మూర్తి గారు నమస్కారం అండి. చర్చలో పాల్గొంటున్న సుధాకర్ రెడ్డి గారికి, విల్సన్ గారికి నమస్కారాలు. నమస్కారం. నమస్తే సార్. చాలా ఆశ్చర్యకరంగా అనిపించిందండి, ఎందుకంటే సినిమా టికెట్లు అమ్మడం అన్నది మీరు అన్నట్టు గంగవరం పోర్ట్ని ఎంత చవకగా అమ్మేశారో అందరికీ తెలుసు. ప్రతిపక్షాలు ఎంత దాని మీద తీవ్రంగా విమర్శించినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఈ వీళ్ళ చెవికి సోకలేదు. అలాగే చాలా వరకు పబ్లిక్ సెక్టార్లో ఉన్నవి ప్రైవేట్ సెక్టార్కి మార్చడానికి ప్రభుత్వాలు ప్రైవేటైజేషన్ అని తీసుకురావడం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేస్తున్నాయి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో రివర్స్ ఈజ్ ద సినారియా. ఏంటి అంటే ప్రైవేట్ రంగంలో ఉన్నవి ప్రభుత్వ రంగంలోకి తీసుకురావడం. సో ఎక్సైజ్ పాలసీ అంటే పాలసీ మార్చారు, ఇప్పుడు ప్రభుత్వం అమ్ముతుంది వెల్ అండ్ గుడ్. ఇప్పుడు సినిమా టికెట్లు అంటే ఎట్లా వీళ్ళకి, వేర్ ఈజ్ ద అథారిటీ అసలా? ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఏమిటి అని అంటే ఎనీ ఎంటర్టైన్మెంట్ షో జరిగేటప్పుడు దాని మీద షో ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి అథారిటీ ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి టికెట్లు నేను అమ్ముతాను అంటే థియేటర్ ఒకరిది, సినిమా ఒకరిది, డిస్ట్రిబ్యూటర్ వేరొకడు ఉంటాడు, అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో, ప్రైవేట్ రంగం చేతిలో ఉంటుంది. ప్రభుత్వానికి ఇందులో రోల్ ఏమిటి? అసలు అథారిటీ ఆఫ్ లా ఎలా వస్తుంది ప్రభుత్వానికి ఈ టికెట్ల ఏ? మూర్తి గారు, ఏదైనా సరే గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకునేటట్టయితే ఫస్ట్ వెదర్ ఇట్ ఈజ్ కాంపిటెంట్ ఆర్ నాట్, అథారిటీ ఆఫ్ లా ఉందా లేదా చూడాలి. అథారిటీ ఆఫ్ లా ఏ రకంగా దగ్గర పడిందో చూడాలి. ఇన్ని ఉంటుండగా సినిమా టికెట్లు మేమే అమ్ముతామని ప్రకటించడం అన్నది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది, నెంబర్ వన్. రెండోది పర్పస్ ఏంటి? అంత మెకానిజం ఎక్కడుంది స్టేట్ గవర్నమెంట్ దగ్గర? లా అండ్ ఆర్డర్ కానీ, రెవెన్యూ కానీ, లేదంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, జిఎస్టీ డిపార్ట్మెంట్ కానీ, ఇవన్నీ చక్కదిద్దుకొని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్ అండ్ రిజిస్ట్రేషన్, మైన్స్, వీటి మీద నిఘా పెట్టి రెవెన్యూ పెంచుకోవాలి. కానీ అది మానేసేసి
సినిమా టికెట్ లేనే అమ్ముతానని చెప్పేసి నేను అనుకోవడం ఏంటంటే దీని వెనక ఒక ఉద్దేశం ఏదై ఉంటుంది అంటే ఈ రకంగా సినిమా ప్రొడ్యూసర్స్ ని థియేటర్ ఓనర్స్ ని వీళ్ళందరినీ క్లచెస్ లో పెట్టుకోవాలన్న ఒక ఆలోచన ఉండొచ్చు. లేదు అంటే సినిమా టికెట్స్ ఫస్ట్ వీక్ పెంచుకోవడానికి జాయింట్ కలెక్టర్ ఈస్ ద కాంపిటెంట్ అథారిటీ ఇన్ ఎవరీ డిస్ట్రిక్ట్, దాన్ని అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశం ఏదో గురుద్దేశమే తప్ప ఇందులో ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచన కానీ ఆ రకమైనటువంటి పాలసీ కానీ ఉంటుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. ముఖ్యంగా అంటే వకీల్ సాహెబ్ దగ్గర నుంచి మొదలైందంటారా ఇష్యూ, మీరే చెప్పాలి. అంటే ఇప్పుడు ప్రజాభిమానం దగ్గర వీళ్ళు అడ్డు పెడితే ఏమైందండి, వకీల్ షాప్ దగ్గర వీళ్ళు ఫ్రెష్ జీవో ఇష్యూ చేశారు. ఆ రకంగా ఆ నిర్మాతను కానీ ఆ యూనిట్ని అంతటిని ఇబ్బంది పెట్టాలని చూశారు. ఏమైందండి ఆఖరికి వాళ్ళ పర్పజ్ ఏమైనా సర్వ్ అయిందా? ప్రజా ఆదరణ అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ప్రజాదరణ ఉంటే మీకు ఖచ్చితంగా ఏ సినిమాని కూడా మనం జస్ట్ జీవోల వల్ల అడ్డుకట్ట వేయలేరు. ఆ సత్యాన్ని గ్రహించలేక ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు వరుసగా అన్ని సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఇక ప్రజాభిమానం పెరిగిపోతుందేమో అన్నటువంటి ఒక భయం ఏదో భయోత్పాతం ఏదో క్రియేట్ అయినట్టుంది. బహుశా ఇది ఎవరినో ఉద్దేశించిందో తెలియకనే తెలుస్తుంది ప్రజలందరికీ కూడా. ఎవరిని ఉద్దేశించడానికి ఎవరిని కట్టడి చేయాలన్నటువంటి ఈ ప్లాన్తో వీళ్ళు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నది రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. ఇటువంటి నియంత పాలనకి అనేక మంది నియంతలు వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారండి. ఈయనేం పెద్ద ఇది కాదు. ప్రజారంజక పాలన కాకుండా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అంటే దానికి మనకి 1939 నుంచి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ యాక్ట్ ఉంది. అప్పటి నుంచి యాక్ట్ ఎవాల్వ్ అయ్యి వస్తుంది. 2020లో అమెండ్ అయింది, 21లో అమెండ్ అయింది. అంత చట్టపరమైనటువంటి ఎవల్యూషన్గా వచ్చిన ఈ చట్టాన్ని ఒక స్ట్రోక్తో మార్చేసి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఇక్కడ కోర్టులు కూడా ఊరుకోవండి, దానికి కోర్టులు కూడా ఇంటర్ఫీర్ అవుతాయి. కాబట్టి లెటర్స్ వెయిట్ అండ్ సి, కొద్ది రోజుల్లో అన్నీ బయటకు వస్తాయి. వీళ్ళు ఏ రకంగా చేయదలుచుకుంటున్నారు, దానికి చట్టబద్ధత ఉందా లేదా, దానికి న్యాయ సమీక్షలు నిలబడుతుందా లేదా, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు. మూర్తి గారు, సార్. డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు సార్, అమరావతి ల్యాండ్ బ్యాంక్, గంగవరం పోర్టు, వేల లక్షల కోట్లు ఉన్నటువంటి ఆస్తుల్ని కాదనుకుని ఈ మద్యము మాంసము సినిమా టికెట్ల మీద ఏంటి అనేది విమర్శ. సో మీ టేక్ ఏంటి సార్? మాకు పల్లెల్లో ఒక సామెత ఉందండి, కొందరికి బుద్ధి భూముల ఎలా అనిపిస్తుంది అంటే పెద్దగా బతకాలని బుద్ధి చెప్తారు, అయితే రాత కొద్ది గాడిదలు కాస్తాడు అంటాడు. రాత అంటే బుద్ధి భూములు వేయాలంటే రాత గాడిదలు గాయమనేది అని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాత రాసినట్టుంది. ఇంకొద్ది రోజుల తర్వాత బ్రాందీసే అప్పుడు ముందర చీకులు అమ్మడం లేదా క్యాబరే డ్యాన్సులు వీళ్ళే నడిపించి టిక్కెట్లు పెట్టడం, దానికి కావాలంటే రోజా గారిని చైర్పర్సన్ చేయడం, ఇలా చేస్తారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని వ్యవహారాలను చూస్తే మామూలు మా అన్ని పార్టీలు కానీ, అక్కడ జనసేన ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఉంది, లేదా అన్ని పార్టీలకి అనుబంధ విభాగాలు ఉంటాయండి. అంటే ఆ పార్టీకి మహిళా విభాగం, యూత్ విభాగం, లేదా ఎస్సీలు బీసీలు ఇట్లా మైనారిటీల విభాగాలు అవి ఉంటాయి. వీళ్ళ పార్టీకి ఇసుక మాఫియా విభాగం, ఎర్ర చందనం విభాగం, భూ కబ్జాల విభాగం, దొంగ సారా విభాగం, ఇలా ఇవన్నీ అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. ఇప్పుడు సినిమా టిక్కెట్ల అనుబంధ సంస్థ కూడా ఒకటి పెట్టుకుంటున్నారు. ఇది ఏమన్నా చిగ్గుమాలినతనం కదండి. ఇందాక మీరు అన్నట్టు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు చాలా దూరదృష్టితో ప్లాన్ చేశారు, అది కరెక్ట్ గా భూములు అభివృద్ధి చేసి అమ్ముకుని ఉంటే లక్ష కోట్లు వచ్చేదండి. లక్ష కోట్ల వచ్చే ఆదాయ వనరుల్ని కాదని దాన్ని ఏదో చేసి ఆఖరికి సినిమా టిక్కెట్లు అమ్ముతాం, చీకులు అమ్ముతామని దిగజారిపోతే అతన్ని పరిపాలకుడు అనాలా, లేకపోతే అసలు వదిలేండి ఏమన్నా అంటే మళ్ళీ విమర్శ అంటారు. అతనికి ఒక స్థిరత్వం లేదు, రాజకీయానికి వ్యాపారానికి తేడా తెలియకుండా ఉందండి. అంటే రాజకీయం అంటే వ్యాపారం, ఏదో ఒకటి చేసి బతకాలి, ఏదో చేయాలని. నీకు ఒకప్పుడు ఒక డిఈ గారు ఉండేవారండి తిరుపతిలో, ఆయన సాయంత్రం అప్పడాలు వేసేవాళ్ళు షాపులకు వెళ్ళి, ఎవడో అప్పడాలు డబ్బు ఇవ్వకపోతే నా దగ్గరకు వచ్చాడు అప్పుడు, సార్ వాడి దగ్గర అప్పడాలు డబ్బు రాలా వసూలు చేసి ఇవ్వండి. డిఈగా ఉండి ఏంటంటే మీరు అప్పడాలు వసూలు అమ్మేదంటే లేదు సార్ ఏదో బతకాలి కదా అంటే, ఇది
పిసినారితనం, కొంతమంది మూర్ఖత్వంతో, కొంతమంది పిసినారితనంతో, కొంతమంది చాతకనితనంతో ఇలాంటి వ్యాపారాలు అవి చేసి నష్టపోతూ ఇబ్బందులు పడుతూ బాధపడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నాకు అదే నిజమనిపిస్తుందండి. ఇది పూర్తిగా తప్పండి. భూములన్నీ అమ్మేస్తున్నారు, ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు, ఇండస్ట్రీస్ రావడం లేదు, అంటే ఉత్పత్తిని పెంచడం చేత కాక ఇది. రెండోది ఏమంటే సినిమా థియేటర్ల మీద వీళ్ళ పెత్తనం పెడితే మామూలు బాగా వసూలు చేసుకోవచ్చు అండి. కొంతమంది అధికారులు వస్తానే టిప్ టాప్ చాలా మేము స్ట్రిక్ట్ అని బెదిరించుకొని మరుసటి రోజు షాప్ కింద వసూలు చేస్తుంటారు. అలా ఈ టిక్కెట్ల వ్యాపారం పెట్టి షాప్ కింద అంటే థియేటర్ కింద వసూలు చేస్తారా, లేకపోతే ఈ వసూలు చేసిన టిక్కెట్ల డబ్బంతా వాళ్ళ దగ్గరే పెట్టుకొని మళ్ళీ ఆ డబ్బు తీసుకోవాలంటే ఇంత పర్సంటేజ్ ఇస్తే తప్ప మీకు ఆ డబ్బులు రాదని చెప్పి మళ్ళీ తిప్పించుకుంటారా? సినిమా థియేటర్లు కూడా పాడైపోవాలి. ఇంతకు ముందు వర్కులు చేసిన కాంట్రాక్టర్లు ఇలాగే ఇబ్బంది పెట్టి నాశనం చేశారు. ఈ వ్యవస్థని సర్వనాశనం చేయడానికి ఈయన కంకణం కట్టుకున్నట్టుంది. ఇది ఒక పిచ్చివాడి చేతికి రాయి ఇచ్చిన చందంగా ఉందండి ఈ పరిపాలన. ఏ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత విల్సన్ గారు చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బిజినెస్ చేయడం మా బిజినెస్ కాదు, ప్రజాసేవ సంక్షేమం అభివృద్ధి చేయడం మా బిజినెస్, ఇలాంటి వ్యాపారాలు చేయడం మా బిజినెస్ కాదని చెప్పి మానిటైజేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ విక్రయిస్తోంది. కానీ ఇక్కడ రాష్ట్రంలో ప్రైవేట్ చేతిలో ఉన్నటువంటి మద్యం కానీ, మటన్ షాప్స్ కానీ, లేదంటే మూవీ థియేటర్స్ కానీ, వీటన్నింటినీ ప్రభుత్వం తీసుకుంటుంది. విల్సన్ గారు, సో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంటుందో మరి ఈ నిర్ణయాల ద్వారా అర్థమైపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి టేస్ట్ లేదు. ఆ టేస్ట్ లేకపోవడం వల్లే ఆయన ఈ స్థాయికి జారిపోతా ఉన్నాడు. రోజు రోజుకి తన స్థాయిని తగ్గించుకుంటా ఉన్నాడు. కుక్క కురుకు ఏం చేసినా సరే నేను డబ్బులు సమీకరించాలి, ఆ డబ్బులు నేను మళ్ళీ పంపిణీ చేయాలి, నా నవరత్నాలు ఖర్చు పెట్టాలి అనే సింగిల్ ఎజెండాలతో ఆయన ఆ ఫార్ములాతో ముందుకెళ్తున్నాడు. ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. మేమేమంటున్నామంటే జస్ట్ ప్రభుత్వ పాత్ర దీనికి సంబంధించి ఫెసిలిటేటర్గా మాత్రమే ఉంటాం తప్ప ప్రైవేటు వ్యక్తుల్ని, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలి. ఒకప్పుడు అంటే భారతదేశంలో స్వంతం వచ్చిన కొత్తల్లో పరిశ్రమలు పెట్టేవాళ్ళు లేకపోవడం వల్ల ప్రభుత్వం అన్ని రంగాల్లో దుమికింది, దుమకాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఉక్కు కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల పరిశ్రమలు. బట్ ఈరోజు అనేక రంగాల్లో విస్తరిస్తూ ఉంది, వ్యాపార రంగాల్లో విస్తరిస్తున్నారు, మన వాళ్ళకి ఆ కెపాసిటీ పెరిగింది. కాబట్టి ప్రైవేట్ రంగాన్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడా కొన్ని అడగాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద మేము సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాం మనం. అందులో ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకుంటూ భారత ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయితే దానికి పూర్తి విరుద్ధంగా అంటే రివర్స్, ఏదైతే పోలవరం రివర్స్ సెంటరింగ్ తో ఆయన స్టార్ట్ అయిందో ఆయన పరిపాలన అంతా రివర్స్ లో సాగుతా ఉంది. మీరు చూడండి, అంతకుముందు మద్యం షాపుల ద్వారా కొద్దిమంది గౌడు సోదరులు వాళ్ళు షాపులు పెట్టుకొని బతికేవాళ్ళు. ఈరోజు డైరెక్ట్ గా వాళ్ళందరినీ కొట్టేశాడు ఆయన, వాళ్ళందరూ కడుపు కొట్టాడు. నేను లైవ్ లో కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఎక్కువ భాగం బీసీలు, బలహీన వర్గాలు సంబంధించిన వాళ్ళు షాపులు పెట్టుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ షాపులన్నింటినీ కూడా కొల్ల కొట్టేసి ఒకే ఒక సామాజిక వర్గానికి ఆయన పరిమితం చేసుకున్నాడు. పరిమితం అంటామా లేకపోతే స్వాధీనం అంటామా, మొత్తం మీద తాలిబాన్లు వచ్చి ఆఫ్ఘనిస్తాన్ ని ఎట్టయితే ఆక్రమించారో ఈ రోజు ఆర్థిక వ్యవస్థను మొత్తం ఆక్రమించుకుంటూ వెళ్తున్నారు. మద్యం సిండికేట్ ని ఆయన ఆక్రమించాడు. ఆ మద్యం సంబంధించిన ఇప్పుడు వ్యాపారము, దానికి సంబంధించిన ఆదాయం మొత్తం కేవలం ముగ్గురు నలుగురు ఐదుగురు చేతుల్లో నిబిడీకృతమైంది. 100 రూపాయలు ఖరీదు చేయని మద్యాన్ని 1000 రూపాయలు అమ్మడం, లేకపోతే 10 రూపాయలు ఖరీదు చేయని మద్యాన్ని 300 అమ్మడం, ఈ ప్రక్రియ ద్వారా ఏమైందంటే జగన్మోహన్ రెడ్డికి బ్యాక్ డోర్ నుంచి డబ్బులు తీసుకునే కార్యక్రమం మొదలయ్యి ఆయన ఎట్ట సమీకరించాలని దగ్గర ఆయన దగ్గర ఒక క్రూరమైన స్కెచ్లు ఉంటాయి. ఆ స్కెచ్లో భాగంగానే ఈ సమీకరణ అనేది ఆయన చేస్తా ఉన్నాడు. ఆ ధన సమీకరణ భాగంగానే మద్యం సిండికేట్ ని పూర్తిగా ఇచ్చేశారు. దీనికి ముందు ఇసుక కూడా పెద్ద స్కామ్. 3 నెలలు ఆయన కృత్రిమ కొరత సృష్టించి ఆ తర్వాత విధులేని స్థితిలో ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పే పరిస్థితిని ఉదాన్ని క్రియేట్ చేసి తద్వారా బ్యాక్ డోర్ నుంచి డబ్బులు తీసుకునే కార్యక్రమం. పంపిణీ కార్యక్రమం కూడా అంతే. 100% పంపిణీ కార్యక్రమంలో మొత్తం ఆ డబ్బులు 70% వెనక్కి వస్తాయి. మీరు అమ్మఒడికి ఇచ్చినా, విద్యా దీవెనకి వచ్చినా, ఆయన బాధ ఏంటంటే డైరెక్ట్ గా ఎవరైతే స్కూల్లో కాలేజీలకు ఉన్నాయో వాళ్ళకి పోవడం కంటే అమ్మ చేతికి వెళ్తే ఆ డబ్బులు నాన్న గుడ్డికి వెళ్తాయి కదా, ఆ డబ్బులు తిరిగి నాకు వస్తాయి కదా అనేది కుట్ర. ఇప్పుడు ఆయన తీసుకున్న మళ్ళీ మరొక రంగం ఒక పెద్ద సామాజిక వర్గాన్ని, ఒక 2 సామాజిక వర్గాల్ని కొట్టేసి కుట్ర చేస్తున్నాడు. ఆ 2 సామాజిక వర్గాలు ఏమిటో మీకు కూడా తెలుసు. కాబట్టి సినిమా రంగాల్లో వాళ్ళు
విస్తరిస్తున్న నేపథ్యంలో ఉన్న నేపథ్యంలో ఆ రెండు రంగాలను కూడా కొట్టేస్తే అది ఆ బ్యాక్డోర్ లో ఆ సిండికేట్ ఆదాయం కూడా వాళ్ళు సంపాదించుకోవాలనేది ఒక స్ట్రాటజీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాలన అటర్ ప్రాపణ నిదర్శనం ఏంటంటే ఈ నిర్ణయాలన్నీ తీసుకోవడమే. ఇవన్నీ అర్థమైపోతా ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో మంగళ షాపులు తీసుకుంటాడు, ఇంకా ఆయన మటన్ షాపులు తీసుకుంటాడు, ఇంకా బంగారంగాలు తీసుకుంటాడు, ఇంకా మొత్తం తీసుకుంటాడేమో అనుమానం వస్తుంది జనాలు. ఈడీలతో పాటు అవకాశం ఉంటే ఏదో మిగతా దేశాల్లో కొన్ని దేశాల్లో ఉన్నాయి వ్యభిచార గృహాలకు కూడా లైసెన్సులు ఇచ్చే పరిస్థితి. అటువంటి పనిగడి చేస్తాడేమో భయంగా ఉంది నాకు. ఎందుకంటే ఏదో విధంగా డబ్బు సంపాదించాలి, డబ్బు సమీకరించాలి, ఆ సంపాదన వస్తుంది అని చెప్పడం ద్వారా బ్యాంకుల ద్వారా డబ్బులు తీసుకోవాలి, ఆ డబ్బులు పంపిణీ చేయాలి, ఆ పంపిణీ కూడా ఓటు బ్యాంకు రూపంలో అవన్నీ కూడా నాకు కన్సల్టేట్ కావాలనే ఒక సింగిల్ స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇదంతా కానీ పిల్లి కానీ పాలు తాగుతా ఎవరు చూడదు అనుకుంటారా అనుకుంటుందట. అటువంటి యాటిట్యూడ్తో ఈరోజు ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. ఇది ప్రభుత్వమా? ఇది ముఖ్యమంత్రి గారికి ఉండాల్సిన దాక్షిణ్యత? మరి ఇది ఒక ఆయన ఒక విజన్ ఉందా? ఈరోజు 2 లక్షల కోట్ల ఖరీదు చేసే భూములు గతంలో తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో మేము సమీకరించి పెడితే ఆ భూముల్లో వ్యాపారాలు చేయొచ్చు, ఆ భూముల్లో పరిశ్రమలు పెట్టచ్చు, ఆ భూముల్లో విద్యాసంస్థలు పెట్టచ్చు, ఎన్నికం చేయొచ్చు. అట్లా చేయడం ద్వారా 5,000 నుంచి 10,000 కోట్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది క్వాలిటీ ఆఫ్ థింకింగ్ అంటే. మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రులు కూడా చేయని రీతిలో ఆయన ఈ విధంగా చేస్తున్నట్టు అర్థం ఏంటి అంటే, వాట్ ఇస్ ద ఇండికేషన్ అంటే? దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సింగిల్ స్ట్రాటజీతో పోతున్నాడు, ఆ స్ట్రాటజీలో భాగంగా ఈరోజు అటువంటి వైఖరితో ఉన్నాడనేది మనకు అర్థమైపోతాం. దీన్ని అడ్డుకట్టేయాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఉంది. అందుకే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. అది ఖచ్చితంగా సివిల్ వార్ రావడానికి అనేక కారణాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఏ రంగం చూసుకున్నా ఆయన కుదేలు చేస్తున్నారు, శాంతి భద్రతలు చూసుకున్న కుదేలు, ఆయన నచ్చకపోతే అరెస్టులు, ఎక్కడ రాష్ట్రంలో తిరగకూడదు, ఎవరికి నోటీసులు కూడా ఇచ్చేది ఉండదు, ఎందుకు పోలీసులు ఆపుతారు అర్థం కాదు. అది మా సోము వీరరాజు గారు కావచ్చు, నిన్న సత్యా గారు కావచ్చు, మేము వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే మమ్మల్ని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టిన పరిస్థితి ఉంది, అక్రమంగా కేసులు పెట్టిస్తున్న పరిస్థితి ఉంది ఆయన సంబంధించిన మనుషుల ద్వారా. ఇవన్నీ కూడా ఒక తామర తంపరగా జరుగుతున్న ఈ ప్రక్రియ మొత్తాన్ని చూసుకున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ పడకేసింది మూర్తి గారు. ఇక్కడ అసలు ఏమి అడ్మినిస్ట్రేషన్ 1% కూడా లేదు. ముఖ్యంగా సినిమా రంగం పైన ఆయన కన్నేయడం అనేది చాలా దారుణం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సినిమా రంగం మీద ప్రేమ ఉంటే ఈరోజు అమరావతిలో కొన్ని భూములు ఇచ్చి వాళ్ళ స్టూడియోలు కట్టడానికి కోసం ఆయన ఒక మోటివేటర్గా ఉండేవాడు. కానీ ఎక్కడ కూడా ఏ నిర్మాతను కానీ లేకపోతే ఏ గొప్ప నటుని కానీ తీసుకొచ్చి ఆయన చర్చలు జరిపి వాళ్ళతో సుహృద్భావమైన వాతావరణం కల్పించిన పరిస్థితి లేదు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నంత మాత్రం కూడా లేని పరిస్థితులు ఉందంటే అర్థం ఏంటి అంటే సినిమా రంగంలో ఆదాయం ఉంది, డబ్బు ఉంది, ఆ డబ్బును కబళించాలనుకుంటారు తప్ప ఆ రంగాన్ని అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్లో జీడిపిని పెంచడం కోసం అవకాశాలు ఎన్ని ఉన్నాయో వాటిని పరిశీలించాలి సీఎం గారు. ఆ పరిశీలించకుండా ఒక్కొక్క రంగాన్ని ఆయన కొలాప్స్ చేసుకుంటా పోతే అల్టిమేట్గా ఏమవుతుందంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయిలో అడ్మినిస్ట్రేషన్లోను తర్వాత ఇన్కమ్ జనరేషన్లోను వెనకబడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే బ్యాంకులు ఆ తాగుబోతులను అడ్డం పెట్టి ఆ తాగిన వాళ్ళని అడ్డం పెట్టి ఈరోజు ఆయన లోన్లు అడుగుతున్నాడంటే అంతకంటే హీనమైన ప్రక్రియ ఇంకోటి లేదు. నిన్న కాక మొన్న ఆయన లక్ష్మణ్ రెడ్డి చెప్తా ఉన్నాడు అంటే ఈ కారణం చేత మేము చేయలేకపోతున్నాం, ఈ కారణం చేత చేయలేకపోతున్నాం, ఆదాయం తగ్గించాము, షాకులు కొట్టించాము అంటున్నాడు. షాకులు కొట్టేది అసలు మీకు మద్య నిషేధ నియంత్రణ శాఖ ఎందుకు ఇచ్చినట్టు? లక్ష్మణ్ రెడ్డి గారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలిగా. ఆయన గొప్పగా ఎందుకు మద్యం తాగాలి, ఎందుకు మద్యం తాగకూడదు అనేది చాలా గొప్పగా స్పీచ్లు ఇచ్చిన చరిత్ర ఉంది కదా. మేము కూడా కలిసి పనిచేసిన పరిస్థితి ఉంది అంతకుముందు జన విజ్ఞాన వేదికలు కానీ లే మద్య నిషేధ కార్యక్రమాల్లో కానీ మద్యం తాగి కొన్ని వేల కుటుంబాలు కుదేలైపోయినాయి. ఈరోజు అటువంటి పరిస్థితిని ఇచ్చి ఈయన మరి మద్యాన్ని వేరులే పారించడం ద్వారా మరి ఈరోజు ఆరోగ్యశ్రీ పేరు తెచ్చే డబ్బులన్నీ కూడా దేనికి పోతున్నాయి? కాబట్టి ఒకవైపు వాళ్లే ఆరోగ్యాన్ని ప్రజలు గుల చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే మూర్తి గారు, ఇక్కడ బడుగు బలహీన వర్గాలకే నష్టం కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి వల్ల. మిగతా వాళ్ళు కాస్ట్లీ మద్యం బయటికి తీసుకొచ్చుకొని తాగుతారు, కానీ ఇక్కడ ఈరోజు ఒక మద్యం బాటిల్లో పురుగులు కనబడ్డాయంట. అంటే ఎంత బాధ్యరహితంగా డిస్టిలరీస్ నడుపుతున్నారో ఒకసారి చూడండి. అసలు వాటి మీద నిఘా లేదు, వాటి సంబంధించిన శాస్త్రీయ పరిశోధన లేదు, వాటి క్వాలిటీ మీద మెజర్మెంట్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీకు అవకాశం ఇస్తే ఇంత దుర్మార్గం వ్యవహరిస్తారండి? ప్రజలు ప్రాణాలు హరిస్తారా? ఇది ఒక కోల్డ్ బ్లడెడ్ మర్డర్ లాగా చేస్తున్నారు కదా సాధారణ ప్రజల్ని, కామన్ మ్యాన్ని. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఇది ఒక డయాబెటీస్ లాగా అయిపోయింది. డయాబెటీస్ సైలెంట్ కిల్లర్ అంటారు. లోపల అన్ని అవయాలు మరి దెబ్బతినిపోతా ఉంటాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక కిల్లర్ ప్రభుత్వం లాగా మారిపోయింది, ఒక డయాబెటిక్ గవర్నమెంట్ లాగా మారిపోయింది. మరి ఎప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది తెలియదు, ఎప్పుడు పారాసిస్ వస్తుంది తెలియదు, ఎప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తుంది తెలియదు.
కాబట్టి కామన్ మ్యాన్ మొత్తాన్ని కూడా కుదేలు చేసే ఒక డయాబెటిక్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ నడుస్తుందని నేను చాలా స్పష్టంగా. సార్, ప్రభుత్వ ఆదాయ మార్గాల కోసమే ఇలాంటివి ఎంచుకుంటుందని అనుకోవాలా, వెనక ఏదైనా ఉద్దేశం ఉందన్న? అంటే ఆదాయ మార్గాల కోసం అని నేను అనుకోవట్లేదండి. ఆదాయ మార్గాల కోసం అయితే ఏం చేయాలంటే రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ మీద ఫోకస్ చేయాలండి. లీకేజ్ ఆఫ్ రెవెన్యూని ముందు అరెస్ట్ చేయాలి. ఏ ప్రభుత్వం అయినా గత పరిపాలించిన ప్రభుత్వాలు అన్నీ కూడా ఏంటంటే రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ 6 డిపార్ట్మెంట్స్ని సపరేట్గా ట్రీట్ చేసేవండి అడ్మినిస్ట్రేషన్లో. ఆ 6 డిపార్ట్మెంట్స్ని కూడా రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ లీకేజ్ ఎక్కడ ఉన్నాయి అవన్నీ ఓవర్కమ్ చేస్తూ, అలాగే వేర్ దేర్ ఇస్ ఎ పాజబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి అవకాశాలు ఎక్కడ ఉన్నాయో నిరంతరము అదే పనిలో ఉంటూ మీకు రెవెన్యూని పెంచుకునే మార్గాలు అన్వేషించేవారండి. కానీ గత 2.5 సంవత్సరాల్లో ఎక్సర్సైజ్ నాకు ఎక్కడ కనబడలేదు. గతంలో ఓల్డ్ ఏరియర్స్ ఆల్ డిపార్ట్మెంట్స్లో డ్రైవ్ ఉండేది, ఇప్పుడు ఆ డ్రైవ్ నాకు ఎక్కడ కనబడలేదు. అసలు టోటల్గా బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషను పక్షవాతానికి లోనైందని చెప్పొచ్చండి. ఆదాయం నిజంగా ఆదాయ వనరులు అయితే ఆ పని చేయాలి. ఇది ఆదాయ వనరులని నేను అనుకోవట్లేదు. బయటికి ఆదాయ వనరులని చెప్పి ప్రభుత్వంకి ఫండ్స్ లేవు కాబట్టి మేము ఇవన్నీ చేస్తున్నామని ప్రజలని నమ్మించి వాళ్ళ హిడెన్ ఎజెండా ఏదైతే ఉందో అది అమలు చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చారు వచ్చాక మేమే అమ్ముతామన్నారు. అందరూ ఏమనుకున్నారంటే ఎక్సైజ్ గవర్నమెంట్ అమ్మేటట్టయితే కేరళలో కానీ తమిళనాడులో కానీ జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్ ద్వారా ఆదాయం ఇంప్రూవ్ అవుతుందని అనుకున్నారు. కానీ దాని వెనక హిడెన్ ఎజెండా ఏమిటంటే వీళ్ళ సొంత బ్రాండ్లు అమ్మడానికోసం, వీళ్ళు ఇష్టాసారంగా రేట్స్ పెంచి లాభాలు ఆర్జించడం కోసం అనేది తరువాయి కాలంలో అందరూ ప్రజలు అర్థం చేసుకున్నారు. అలాగే శాండ్ పాలసీని మేము మారుస్తున్నాము, మంచి ట్రాన్స్పరెంట్ శాండ్ పాలసీ తెస్తామని చెప్పేసి 3 మాసాలు మీకు పాలసీ మీద శాండ్ ఎక్కడ దొరకకుండా చేసి ఈ రోజుకి కూడా అది ఒక గాడిలో పడలేదు శాండ్ పాలసీ. అంటే ఇదంతా కూడా ఒక కుట్రపూరితమైన దేన్నో టార్గెట్ చేయడానికి కోసం బయటికి చెప్పే ఖాతా ఒకటి, వాళ్ళ ఎజెండా ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇది ప్రతి పాలసీలో జరుగుతుందండి. రెవెన్యూ ఎర్నింగ్ అయితే చేసే విధానం వేరే ఉంటుంది మూర్తి గారు. ఆ సింప్టమ్స్ కానీ ఆ దాఖలాలు కానీ ఎక్కడ కనబడలేదు. డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. సార్, మూర్తి గారు శివశంకర్ గారు చెప్పినట్టు రెవెన్యూని ఎలా సముపార్జించుకోవాలి, ఎలా పెంచుకోవాలి అనేది ప్రభుత్వం ఆలోచించాలి. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వనరులు పెంచుకోవాలి, ట్యాక్సులు ఇవి. కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ వనరుల మీదనే ఉందండి. ఈ ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ ఆయనకు అవసరం లేదు, పార్టీ తరఫున రెవెన్యూ సంపాదించి రేపు ఎలక్షన్ లో ఖర్చు పెట్టుకోవాలి. అలాగే ఇందాక విల్సన్ గారు ఒక మాట అన్నారండి, వేశ్యలకు కూడా ఏమన్నా అని. ఒకప్పుడు దీని మీద పెద్ద ఉద్యోగం కూడా జరిగింది వేశ్యలకు లైసెన్సులు ఇవ్వాలి అని. ఇది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే అది కూడా పెట్టేస్తారు. నాకు ఇందాకే మా మహిళా నాయకురాలో కానీ విజయలక్ష్మి గారిని ఫోన్ చేసి చెప్పారు, సార్ మామూలుగా క్రూర మృగాలు ఉంటాయి, అవి పగులంతా గుహల్లో నిద్రపోయి రాత్రుల్లో వేటాడి జీవుల్ని చంపుతుంటాయి. అలా జగన్మోహన్ రెడ్డి గారు పగలంతా ఇంట్లో ఎక్కడ ఉన్నాడు ఎవడికి తెలియదు, రాత్రుల్లో ఏదో ఆలోచిస్తాడు, జీవోలు ఇష్యూ చేస్తాడు ఇట్లా అని. ఆయనకి ఈ మధ్య కూడా కొంతమంది అంటున్నారు కళలు ఏదో వస్తుంది, ఆత్మలు ప్రేతాత్మలు కనిపించి ఏవో చెప్తాయంట. అలా ఎవరు చెప్పారు ఆయనకి తెలియదు, కానీ ఇవన్నీ పిచ్చి చేష్టలు అని. ప్రభుత్వం ఎక్కడైనా ఇప్పుడు పరిశ్రమలు తీసుకొచ్చి ఆ పరిశ్రమలు పెట్టి ఉద్యోగాల కల్పన లేదా ట్యాక్సులు ఇవన్నీ వస్తే ఉత్పత్తి పెరిగితే ఇన్కమ్ వస్తుంది. ఇది ఏ ప్రభుత్వం లేదా ట్యాక్సులు ఖచ్చితంగా వసూలు చేస్తే వస్తుంది. అది కాకుండా ఇప్పుడు ఆ ట్యాక్సులు వసూలు చేయాలన్నా కూడా ఉత్పత్తి పెరగాలి, వినిమయం పెరగాలి, మనీ ఫ్లో ఉండాలి మార్కెట్లో. అవి ఏవీ లేకుండా ఇన్కమ్ రాదు ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఈ అలా ఆ మామూలు ప్రభుత్వం ఆ విధానాలను ఆలోచించకుండా మనం ఎలా దోచుకోవాలి, ఇది ఎవరు ఏమనుకోకపోతే చాలా మంది రాజశేఖర రెడ్డి గారిని దేవుడు అంటుంటారు. నేను చెప్తానండి,
ఇలా అడ్డదారిలో సంపాదించడానికి ఆద్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎవరైనా విమర్శించండి, ఏమైనా చేసుకోండి. ఎందుకంటున్నా అంటే నేను స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ గా చెప్తున్నాను, నేను కాంట్రాక్ట్ చేసేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ఎవరన్నా ఏ టెండర్ వేసుకుని అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి 5% 10% ఇచ్చి వాడు వక్కలు చేసుకోవాలి. ఇది పెట్టింది మొదట ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో చేసేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని సర్వాంతర్యామి చేశాడు, అన్ని చోట్ల విస్తరించి ప్రతి చోట వసూలు చేయాలి. ఈ వసూళ్ళు కార్యక్రమం ఒకటి. అలాగే ఆయనకు 2 కులాలంటే పడదండి ఈ రాష్ట్రంలో. ఆయనకు బాగా కులాలు ఎందుకు మీకు తెలుసు. అమరావతిని కూడా ఒక కులానికి ఆపాదించి ఆ కులంలో ఉన్న జడ్జీల వరకు అందరిని విమర్శించారు. అలాగే మరొక కులం, అది అందరికీ తెలుసు, సినీ రంగాన్ని 2 వర్గాలు లేదా 2 కులాలు ఏలుతుంటే వాళ్ళని దెబ్బతీయాలి. అక్కడ ఒక కులాన్ని దెబ్బతీయడం కోసమని అమరావతిని ఏదో చేశారు అక్కడ. కాబట్టి అతనికి ఉన్నది ఏమంటే కులాలని దెబ్బతీయడం, తనకు అవసరమైన కులాలని దెబ్బకొట్టడం, వాడుకోవడం, అక్రమంగా సంపాదించడం, ఓట్లు కొట్టడం. ఇలా లేకపోతే ఈరోజు మా లోకేష్ గారు ఎవరినో పరామర్శకపోతే ఆపేస్తారా? ఏమైనా బుద్ధి ఉందంటే కానిస్టేబుల్ కూడా చేయి పట్టుకుంటారా? ఇది ఎంత దౌర్జన్యం అండి. అంటే పోలీసులు అందరూ కూడా ఇక్కడ నియంతృత్వ పరిపాలన పోలీసులకు ఆ హక్కు ఎవరు ఇచ్చారంటే ఏం చేపట్టుకొని ఏమి ఇవ్వు. ఏదన్నా ఉంటే నీకు ఆర్డర్స్ ఉంటే తెచ్చి అరెస్ట్ చేయి, కోర్టు నుంచి తీసుకొచ్చి చేయి, లేదా నోటీస్ ఇవ్వు, అంతేకాని చేపట్టుకోవడం. ఎంత కిరాతకంగా ఉన్నారండి. మీరేమనుకోతే మా ఊర్లో అయితే చితక్కొట్టు ఉంటారు. ఏమవుతుంది ఏమవుతుంది, సెక్షన్లు ఏమి, పోలీసులకు ఒక సెక్షన్, మామూలు వాళ్ళకి ఒక సెక్షన్, ఐపీసీలో ఎవరికైనా ఉండేది ఆ సెక్షన్లు ఏమి. ఇలా శృతి మించి మరొక ఇలా మా పెద్ద లీడర్ని లోకేష్ గారు ఏమండి అక్కడ ఏమి ఏమైనా హింస బయట చేయడానికి వెళ్ళాడా, జాతరకు వెళ్ళాడా? వీళ్ళు వర్ధంతులకు చేసుకోవచ్చు, లేదా రకరకాలుగా జనాలు గుమికూడి చేసుకుంటుంటే లోకేష్ గారు పరామర్శ ఏమి, ఎప్పుడూ ఒక అభాగ్యురాలికి అన్యాయం చేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించాలి. వీళ్ళు నాన్నగారు చేయకపోతే దేశమంతా తిరిగారు కదా ఓదార్పు యాత్రలని, అప్పుడు మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అరెస్టు చేశారా? కాబట్టి ఈ నీతి మాలిన సిగ్గు లేని ఈ ఈ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు బుద్ధి చెప్తారో తెలియదు. ఇందాక విల్సన్ గారు అంటున్నారు మామూలు వ్యక్తిత్వంలో ఇడ్ ఈగో సూపర్ ఈగో అని ఉంటుంది, ఆయన ఇడ్ దగ్గరే ఆగిపోయాడు. అంటే కోరికలు కాంక్షలు అక్కడే ఉన్నారు, ఆ ఇడ్ దగ్గర ఆగిపోవాలని పశు లక్షణాలు ఉన్న వ్యక్తులుగా అంటుంటాం వ్యక్తిత్వ ఏదే సిద్ధాంతాలు. కాబట్టి ఆయన ఎంతసేపు డబ్బు సంపాదన, ఓట్లు కొనుగోలు, కులాలు చెప్పుకోవడం, బ్యాక్ డోర్ లో సంపాదించడం, ఇలాంటి దౌర్భాగ్య పరిపాలన రావడం మన దురదృష్టం అండి. ఇందాక అదే సుధాకర్ రెడ్డి గారితో నేను మాట్లాడుతా చెప్పింది ఏంటంటే, ఫ్రాయిడ్ సైకాలజీలో ప్రతి మనిషిలో 3 ప్రవృత్తులు ఉంటాయి, ఇడ్ ఈగో సూపర్ ఈగో 3 ఉంటాయి. ఆ ఇడ్ ఈగో సూపర్ ఈగోలో ఇడ్ అనేది పశు ప్రవృత్తి, అంటే ఇంజెక్షన్ ఉండదు. అంటే దారిలో ఒక స్వీట్ ఉంటే స్వీట్ దారిలో తినకూడదని ఇడ్ చెప్తుంది, లేకపోతే ఈగో అట్లాంటి పని చేయకూడదు అంటది. మొత్తం మీద ఏంటంటే సూపర్ ఈగో ఒక అంతరాత్మ ప్రబోధం అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఈయన అంతరాత్మని చంపేశాడు. చంపేసి ఆయన అనుకున్న డెస్టినేషన్ ఒకటే, ఏదైనా సరే మనుషులు కొనుక్కోవాలి, కొనుక్కోవడానికి ఏం చేయాలి అనే ఒక అధ్యయనం చేస్తూ రకరకాల ప్రక్రియల్లో ముందుకెళ్తా ఉన్నాడు ఆయన. కాబట్టి ప్రతి సంక్షేమము కిట్ ప్రోక్రో. నేను ఘంటాపథంగా చెప్పగలనండి, ఇటీవల కూడా నేను ఆయన ఇచ్చిన 6 అంకణాలను కూడా పరిశీలించడానికి వెళ్ళాను. నెల్లూరు జిల్లాలో కూడా తిరగడం జరిగింది, ఇంకొన్ని జిల్లాలో కూడా నేను చూశాను. 6 అంకణాలు ఇల్లు కడతారండి, ఈయన కట్టమని చూద్దాం. గతంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా 9 అంకణాలు లేదా 14 అంకణాలు ఇచ్చి ఉంటారు. అదేంది సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు 6 అంకణాలు ఇచ్చారు అంటే, ఎంత ఎక్కువ మందికి ఇస్తే అంత ఎక్కువ ఓట్లు తప్ప వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని ఆయనకి ఎక్కడ 1% కూడా లేదు. పైగా అందులో కిట్ ప్రోకో, 10 లక్షలు ఖరీదు చేసే భూమిని 50 లక్షలకు కొనిచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇదేమని అడిగితే ఆ కలెక్టర్ని తిట్టి పంపించిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ దొడ్డిదారులో ప్రతి ఎమ్మెల్యే డబ్బు సంపాదించుకోవడానికి ఆయన వేసిన ప్లాట్ఫామ్, అంటే సొంత మనుషుల్ని సంపన్నులు చేశారు, మొత్తం ఖజానాన్ని గొల్ల చేశారు. దీనంతా ఏమంటారంటే కిట్ ప్రో అన్నట్టు, ఎందుకు కిట్ ప్రోకు ఆయన అలవాటు కదా. ఇందాక సుధాకర్ రెడ్డి గారు అన్నట్టు ఎస్ రాజశేఖర రెడ్డి గారిలో కొన్ని మంచి పనులు చేసిన దగ్గర నాకైతే ఇంకొక అభిప్రాయం లేదు, కానీ దాన్ని అడ్డం పెట్టి ఈయన డబ్బు సంపాదించుకున్నాడు అనే దగ్గర మరి బ్యాక్ డోర్ లో సంపాదించాడు అనేది అర్థమైపోతా ఉంది కదా. లేకపోతే 2014 ముందు రాజశేఖర రెడ్డి గారికి ఆస్తులే లేవు, కామన్ మ్యాన్.
మరి అట్లాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఇన్ని వేల కోట్లు మరి తిరిగి కట్టే పరిస్థితి వచ్చారంటే ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? అంటే ఇది కామన్ మ్యాన్కి అర్థం అవుతుంది, ప్రజలకు. సాక్షికి ఎక్కడి నుంచి వచ్చాయి, భారత సిమెంట్కి ఎక్కడి నుంచి వచ్చాయి, సండూరు పవర్ ప్లాంట్ ఎక్కడి నుంచి వచ్చాయి? మరి ఆయనకంటే పెద్ద పదవి చేశాను, నాకు సొంత ఇల్లుగా లేదు, మరి ఇన్ని ఇల్లులు ఎక్కడి నుంచి వచ్చాయి? బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, లేదా ఇంకొకరు ఒక ప్యాలెస్, భూగోళం మొత్తం ప్యాలెస్లు కట్టుకుంటా ఎట్ట ముందుకు? ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? ఎన్ని బడుగు వర్గాల రక్తం పీల్చి సంపాదించినవి కావా? ఇవన్నీ ఎవరు తెలియదు అనుకుంటారు? అందుకే నా ఎస్ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి బడుగు వర్గాలకు వ్యతిరేకి. నేను పూర్తి అధ్యయనం చేసి చెప్తున్నాను, గుడ్డిగా చెప్పడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బడుగు వర్గాల్లో ఖచ్చితంగా ఆయన వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది, తిరుగుబడిచాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ లో నేను చైర్మన్ కొన్నప్పుడు 6 కోట్లు ఇచ్చా, ఈ ఢిల్లీ ఇచ్చే డబ్బులు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ ఒక్క రూపాయి లేదు, ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. మళ్ళా చైర్మన్ ఇచ్చేసి వాళ్ళకి ఒక 50 జీతం ఇస్తే చాలా? కామన్ మ్యాన్కి ఆటోలు, టెంట్ హౌస్లు, కార్లు, భూములు అవసరం లేదా? అంటే ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులుగా డైవర్ట్ చేస్తున్నారంటే ఈయన బడుగు వర్గాలకు ఎంత రిప్రజెంటేటివ్ అవుతారు, ఎలా ఆయన బడుగు వర్గాల సంక్షేమాన్ని ఎట్లా ఆశిస్తారు? కాబట్టి ప్రతి పథకం వెనుక ఒక కిట్రుక ఉంది, ప్రతి పథకం వెనుక ఒక కుట్ర ఉంది, టోటల్ గా అరాచకం ఉంది. ఈ అరాచకాన్ని ఖచ్చితంగా సభ్య సమాజం మొత్తం వ్యతిరేకిస్తుంది, అందులో ఇంకొక మాట లేదు. ఇంకా ఇందాక శివప్రసాద్ గారు చెప్పిన రెవెన్యూ పెంచుకోవాలంటే అనేక మార్గాలు, అనేక మార్గాలు అంటే అనేక పరిసరాలు పెట్టాలి. పరిస్థితి ఉన్న పరిసరాలే తరిమి అమర రాజా వాళ్ళు తరిమేయడానికి సిద్ధపడితే ఏమైంది? కోర్టు ద్వారా వాళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లల్లు గ్రూప్ వెనక్కి వెళ్ళిపోయింది, వాళ్ళు బాగా ప్రేమించే వాళ్ళు రిలయన్స్ కూడా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక పరిశ్రమ ఎందుకు రాదు? 2.5 సంవత్సరాల నుంచి ఒకసారి వైసీపీ సంబంధించిన పోలిట్ బ్యూరో కానీ విజయమ్మ గారు కానీ అక్కడ కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకోండి. మరి విజయమ్మ గారు ఆ సంఘానికి అధ్యక్షురాలు కదా, ఆయన వైసీపీ పార్టీకి. ఈరోజు అమరావతిలో రైతులు తన ఒక మహిళ కదా. ఈరోజు మరి ఈరోజు సంవత్సరం పైన 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆందోళన చేస్తుంటే ఒక్కసారి కూడా మహిళల్ని ఎందుకు పరామర్శించలేదు? రాజశేఖర రెడ్డి గారు ఎవరిని చెప్పుకొని ఎవరిని ఆందోళన చేస్తుంటే పిలిచి మాట్లాడేవాడు, లేకపోతే ఆయన అక్కడికి వెళ్ళేవాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డికి నిజమైన వారసుడు అయితే వెళ్ళి మాట్లాడాలి కదా, విజయమ్మ గారు వెళ్ళి మాట్లాడాలి కదా, ఇక్కడ షర్మిల గారు కూడా వెళ్ళి మాట్లాడాలి కదా. ఎగిరి తిరిగి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాళ్ళు పనిచేశారు కదా, మరి ఎందుకు షర్మిల అక్కడికి వెళ్ళదు, అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళదు, ఎందుకు విజయమ్మ గారు వెళ్ళరు? వీళ్ళంతా రాజశేఖర రెడ్డి వారసులు అవుతారా? కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, విజయమ్మకి కానీ, షర్మిల గారికి హక్కు లేదు. ఆయన్ని అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి రాజశేఖర్ బొమ్మ పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అర్హులు కాదు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక కిరాతక పాలన సాగుతుందనడానికి మాకు ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఈ నైవంచిక సవ్యచాలాన్ని ఖచ్చితంగా మరి అడ్డుకట్టేయాల్సి ఉంది. ఆఖరికి ఏంటంటే వినాయక చవితి చేసుకోవడం కోసం కూడా మేము కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి. మూర్తి గారు ఎంత బాధాకరం, పండగ చేసుకోవడానికి ఒక 10 మంది ఒక దగ్గర కూర్చొని ఒక చిన్న మండపం పెట్టుకోవడానికి మనిషి గత 2 సంవత్సరాల నుంచి మనిషి కుదించిపోయాడండి. మానసికంగా వికాసం లేక ఒక రిక్రియేషన్ లేకుండా పోయారు. భయంగా పోతున్న పరిస్థితుల్లో వినాయకుడిని పూజిస్తే మాకు విఘ్నాలు తొలగుతాయి, మాకు మా జీవితాలకు ఏదైనా వెలుగు వస్తుంది, మేము సంతోషంగా ఉంటామని పూజలు చేసుకుంటారు. మొట్టమొదటి పండగ దాన్ని వైసీపీ నేతలు అనేది ఏంటంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా చాలా స్ట్రిక్ట్ నిబంధనలు ఉన్నాయి, ఇక్కడ మాత్రం ఏపీ బీజేపీ. ఇప్పుడు యూపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ప్రైవేట్ స్థలాల్లో, పబ్లిక్ స్థలాల్లో మీరు పెండాల్స్ పెట్టద్దు, కేవలం దేశంలో ఎక్కడ ఈ స్థాయిలో అణచివేత లేదు. మూర్తిగా మీరు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేయమన్నలో తప్పులేదు, కానీ వీళ్ళు అసలు ఎక్కడైనా కోవిడ్ నిబంధనలు పాటించారండి? రాజశేఖర రెడ్డి గారి వర్ధంతులు కానీ అంతమో జయంతులు కానీ ఎక్కడైనా కోవిడ్ నిబంధనలు పాటించారా? లేకపోతే వాడవాడలా వీళ్ళు చేసే కార్యక్రమాల్లో కోవిడ్ నిబంధనలు పాటించారా? నేను కోవిడ్ కు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటించాలా, శానిటైజర్ వాడాలా. అదేవిధంగా మేము ఈరోజు దాదాపు 70 కోట్ల మందికి పైన వ్యాక్సినేషన్ ఇచ్చాం. మీరు దాన్ని ఈరోజు కోర్టు ఎట్ట డైరెక్షన్ ఇచ్చింది? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? అంటే ఈయన పథకం ప్రకారం ఈయన ఒక మెజార్టీ మతాన్ని తొక్కాలనేది ఆయన ఉద్దేశం. పోనీ ఆయన ఏమైనా క్రిస్టియన్స్ కూడా మేలు చేస్తున్నా అంటే అది కూడా చేయదు. 1,00,000 కోట్లు 2,00,000 కోట్ల పైన ఆస్తులు ఉన్నాయి. ఈయనకు నిజంగా సత్తా దమ్ము ఉంటే ఆంధ్రప్రదేశ్ ఉండే క్రైస్తవ ఆస్తులు అన్యాక్రాంతం అయినాయి, 1,00,000 కోట్ల ఆస్తులు, వాటిని బయట తీయమనండి. అంత మనగాడైతే నిజంగా క్రిస్టియన్స్ మీద ప్రేమ ఉంటే ఆస్తులు తీసి తిరిగి ఆ క్రిస్టియన్స్కి ఇవ్వమని చెప్పండి. ఈ రోజు క్రిస్టియన్స్ సంబంధించిన మిషనరీ స్కూల్స్ మొత్తం మూతపడుతున్నాయి, ఆస్తులు మొత్తం అమ్ముకుంటా ఉన్నారు. ఈ అమ్ముకుంటున్న ఆస్తులు మరి ఆయన జగన్మోహన్ రెడ్డి తెలియదా? ఆయన ట్రూ క్రిస్టియన్ అయితే ఆస్తులు మొత్తం మళ్ళీ క్రిస్టియన్స్కి వచ్చేలాగా చేస్తాడు కదా, చేశాడా? ఈ ఆస్తుల్లో ఆయన ఎవరెవరికి వాటా వస్తుందో కూడా తెలియదు. అంత అమాయకులు క్రిస్టియన్స్ కాదు కదా, మాస్టర్ లేని బెచ్చగాళ్ళ. ఈయన
ఈయన పాస్టర్లు గీతాలు ఇవ్వకముందు పాస్టర్లు బతకలేదా? ఒక సంఘం అంటే ఆ సంఘంకి వచ్చే 500 మందో 100 మందో 200 మందో ఆ పాస్టర్లు బతికించుకుంటారు. పాస్టర్లు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి చందాలు తీసుకొని వాళ్ళు ఇచ్చే ప్రేమతో ఇచ్చే కానుకలతో బతుకుతారు పాస్టర్లు. మళ్ళీ అక్కడ చర్చిల్లో కూడా ఈయన జ్వరపడి రాజకీయం చేస్తాడు. అంటే ఇప్పుడు 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 వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ని ఫార్వర్డ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో చీఫ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, ఎవరూ కూడా బహిరంగ ప్రదేశాల్లో ఓపెన్ స్పేసెస్లో ఐడల్స్ ఇన్స్టాల్ చేయొద్దు, కేవలం ఇళ్లలో చేసుకోండి, గుళ్ళల్లో చేసుకోండి. దేర్ షుడ్ నాట్ బి అన్నెసరీ క్రౌడింగ్ ఎనీవేర్. యూపీ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు అందరు కుట్ర ఉండకూడదు మీకు నిజంగా శ్రేయ రాజ్యంగా యూపీ గవర్నమెంట్ రెస్ట్రిక్ట్స్ ఇన్స్టాలేషన్ ఆఫ్ గణేష్ ఐడల్స్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. మీరు ఇచ్చే దానికి ఎవరైనా అర్థం చేసుకుంటారు? అందులో కుట్ర ఉంది కదా. ఆంధ్రాలో మీరు ఇంత రచ్చ చేస్తున్నారు, యూపీలో అదే చేస్తున్నారు. ఎక్కువ కానీ రేపు రాబోయే పండుగలు కానీ మీరు అనుమతించాలి అనుకుంటున్నప్పుడు మీరు మేము అడుగుతున్నాం కదా ఇళ్లలో చేసుకోవడానికి కూడా మీకు అభ్యంతరం ఏంటి? ఇళ్లలో మండపాలు పెట్టుకుంటారండి 10 ఇళ్లలో ఇప్పుడు తెలంగాణ నడుస్తా ఉన్నాయండి, మండపాలు పెట్టుకుంటున్నారు. మరి అలాంటి వాటిని కూడా మీరు రిస్ట్రిక్షన్ ఇక్కడ మూర్తి గారు మీరు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అదే నా వైసీపీ నాయకులు పంపించారు యూపీ చీఫ్ మినిస్టర్ స్టేట్మెంట్. మీ ఉద్దేశాలు అర్థం కానంత అమాయకులు కాదు ప్రజలు. మీరు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. మీరు పథకుడు మీకు నిజంగా హిందూ దేవాలయాల పైన హిందూ సంస్కృతి మీద గౌరవం ఉంటే రాముడు శిరస్సు నరికిన వ్యక్తిని ఎందుకు మీరు ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు? రథం తగలబడిపోతే ఇప్పుడు ఇప్పటిదాకా ఎందుకు మీరు ఆ నేరస్తును పట్టుకోలేదు? అనేక దేవాలయాల్లో మరి దేవత విగ్రహాలు కోల్తోశారు కదా, ఎందుకు మీరు పట్టుకోలేదు? ఎక్కడ చిత్తశుద్ధి లేదు కదా, సొంత చిన్నాయి చచ్చిపోతే ఇప్పటిదాకా నేరస్తును పట్టుకునే చరిత్ర లేదు. అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉందండి మూర్తి గారు? అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ చచ్చింది ఆంధ్రప్రదేశ్ లో? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది చర్చ మరి